వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడి తరాజుతో వినూత్న ప్రదర్శన. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంట్లో భాగంగా పార్టీలకు నువ్వానేనా అన్నట్టుగా గట్టి పోటీలు ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం విఫలమైందని టీఆర్ఎస్ నాయకుడు వినూత్న ప్రదర్శన నిర్వహించాడు. బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఒక పక్క వ్యూహంతో పన్నాగం పని, అందులో బీజేపీ పిల్లలు సిగ్గు చేటు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని ఆశలు పెట్టుకొని నిన్న ఒక ప్లాన్తోని ఎమ్మెల్యేలను పిలిపించడం జరిగింది. అది వెంటనే ఎమ్మెల్యేలు తెలిసిన వెంటనే వారు తక్షణమే మరి అధిష్టానానికి కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ జరిగింది. వెంటనే చాలా పకడ్బందీతో బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని గతానికి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనల శ్రీహరి వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం వరంగల్ చౌరస్తాలో బీజేపీ పార్టీ 4 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో వైఫల్యం చెందిందని, ఎమ్మెల్యే ఫోటోలు ఒకవైపు డబ్బులు పెట్టి వినూత్న రీతిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా కట్టులో ఉన్నారు, మేము ఉంటామని చెప్పారు, కానీ నిన్న డబ్బులు పక్కమైన మా ఎమ్మెల్యేలు లొంగలేరు. వెంటనే ఎమ్మెల్యేలు సీఎం గారు ప్రగతి భవన్ వెళ్ళి ప్రగతి భవన్ లో సీఎం గారికి వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో వెంటనే బీజేపీ నాయకులను శిక్షించాల్సిందిగా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ జిందాబాద్.